బ్యాక్ టు లైవ్ షో. వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టినా ఇంకా రెండు రాష్ట్రాలకు సంబంధించి అలర్ట్ గానే ఉండాల్సిన అవసరం ఉంది. అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇంకా నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వర్షాలకు ఏ రకంగా తయారైందో మనం చూసాం. అయితే నాలాలు ఆక్రమించి కట్టడాలు నిర్మించిన వాళ్ళ మీద సీరియస్ గా చర్యలు తీసుకుంటా ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ప్రజల్లో కూడా కొంత దీనికి సంబంధించి కంగారు బయలుదేరింది. ఎందుకంటే అప్పట్లో అనుమతులు ఉన్నాయో లేదా అని సరిగ్గా చూసుకునే అవకాశం కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. మొత్తానికి సామాన్య ప్రజలు కూడా కొంతమంది దానికి బాధితులయ్యే అవకాశం ఉంటుందా? అయితే కళ్యాణ మండపాలు లాంటి పెద్ద పెద్ద కట్టడాలు కట్టి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు మరి నిజంగా కూల్చివేతకు గురవుతారా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే గవర్నర్ రెండు రాష్ట్రాల గవర్నర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, నాలాల మీద ఇళ్లు కట్టుకుని ప్రభుత్వాలని విమర్శిస్తే ఎలాగ సహకరించాలి అని దానికి సంబంధించి మాట్లాడదాం. మరోవైపు ప్రధాని నిన్న కీలకమైన ప్రసంగం చేశారు కోజికోడ్ లో. వారు చేసిన కొంతసేపటికే పాకిస్తాన్ మంత్రి తీవ్రంగా స్పందించారు. కాశ్మీర్ లో ఒక్క రక్తపు చుక్క కనిపించినా ఢిల్లీ శాంతియుతంగా ఉండగలదనుకుంటున్నారా, దేనికైనా సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతో ఆయన అంటే యుద్ధానికి వాళ్ళేమైనా కాలు దూవుతున్నారా యాంగిల్లోనే వాళ్ళ మాటలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతిపక్ష ప్రధానంగా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది, శాంతి మంత్రాలు జపించే సమయమా ఇదని చెప్పి రాజకీయం కోసం కామెంట్లు చేస్తున్నారా, దాని గురించి కాంగ్రెస్ నేతలతో మాట్లాడదాం. ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు లైవ్ షోలో పాల్వాయి రజనీ కుమార్ గారు, తెలంగాణ తెలుగుదేశం శాఖ ముఖ్య అధికార ప్రతినిధి వి రామకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు డిసి గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు అద్దంక దయాకర్ గారు, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి ఇక స్టూడియో టూ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. నమస్తే అండి. ముందుగా దయాకర్ గారు, వర్షాలు అధికంగా కురిసాయి కరెక్టే, అయితే దేవుడు వర్షం కురిపిస్తాడు కానీ ప్రజల చేతుల్లో మనం ఎంతవరకు దాన్ని సెక్యూర్డ్ గా చూసుకోవాలని ప్రజల చేతుల్లోనూ లేకపోతే అధికారుల చేతిలో ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. అయితే నేను గవర్నర్ గారు చేసిన కామెంట్స్ ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది? మీరు ప్రభుత్వం మీద ఎందుకు విమర్శలు చేస్తారు అన్న రీతిలో ఆయన ఒక రకంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కాస్త సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు. ప్రభుత్వాన్ని కంపల్సరీ గవర్నర్ సపోర్ట్ చేయాల్సిందే, ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల్సిందే. ప్రభుత్వం ఏకాకిగా మిలుగుతున్న పరిస్థితుల్లో, ఎందుకంటే దాదాపు 16 సెంటీమీటర్ల వర్షం, అబ్నార్మల్ వర్షం, ప్రభుత్వం కూడా అచేతనంగా ఉండాల్సిన స్థితి అది. కాబట్టి ప్రభుత్వం ప్రజల యొక్క మద్దతును కోరాలి, ప్రతిపక్షాల మద్దతును కోరాలి, పౌర సమాజం నుంచి మద్దతును కోరాల్సిన పరిస్థితుల్లో అసలు రెయిన్ ఎమర్జెన్సీని ప్రకటించిందే మీడియా. ఈరోజు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీడియా దృష్టి పెట్టిన తర్వాత ప్రతిపక్షాలు స్పందించినాయి. అంటే ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు అల్వాల్ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు మియాపూర్ వరకు వచ్చిన ప్రాంతాల్లో కొత్త సిటీ అక్కడ ప్లాన్డ్ సిటీ కాదు. తర్వాత చెరువులను ఆక్రమించిన మాట 2 సంవత్సరాల క్రితం నుంచే ముఖ్యమంత్రి గారు అంటున్న పరిస్థితి ఉన్నది. అయితే మనం ఊహించలేదు ఈ వానను. ఈ వానను ఊహించని పరిస్థితిలో ఇది ఉపద్రవం విపత్తులా భావించి అదే చెప్తున్నారు. దాన్ని భావించి పౌర సమాజం నుంచి మద్దతు కోరాల్సింది పోయి ఈరోజు కబ్జాల మీద లేకపోతే చెరువుల కబ్జాల మీద అక్రమాలను ఉపేక్షించడం ఇది కాదు కదా. ఇప్పటికి దాదాపు నాకున్న అంచనా మేరకే 3 నుంచి 4 వేల పైచిలుకు ఈరోజు ఇండ్లలో ప్రజలు బయటికి రాలేని స్థితి, వాళ్ళకి అసలు కనీస అవస్థాపన సౌకర్యాలు లేని స్థితి ఉన్నది. దానికి ఎవరు సౌకర్యాలు కల్పించాలి? ప్రతిపక్షం కల్పించమంటే మనం మేమే కల్పిస్తాం. గవర్నర్ గారు దాన్ని మద్దతు చెప్పాలనుకుంటే చెప్పండి. సమస్య ఏంటంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు మీడియాకు ముందు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి కబ్జాల మీద ఎవరు వద్దనండి? మీరు 2 సంవత్సరాల కింద ప్రొక్లైనర్లు పెట్టి గోకులు గురుకులు ట్రస్ట్ భూములు ఇంకేదో అయ్యప్ప సొసైటీ నాలాలని ఈ రోజు ఎవరైతే మీరన్న గతంలో ఏది ఉద్యమం సమయంలో సీమాంధ్రోళ్ళు మొత్తం కబ్జాలు చేసుకున్నారు, వాళ్ళ నుంచి భూములు ఆక్యుపై చేసుకోవాల్సిందే అని ఉధృతంగా మాట్లాడిన వ్యక్తికి ఈరోజు కబ్జాలకు సంబంధించిన వివరాలు తెలియవా? ముఖ్యమంత్రికి ఒక ఏంది ఒక సమగ్ర సర్వే లెక్క ఒక రోజులో హైదరాబాద్ మీద ముఖచిత్రం ఏముంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నది తెలియదా? ఈరోజు మీడియా ఉన్న పరిస్థితుల్లో మీరు మీకు 100 మందిలో 150 మందిలో 99 మంది కార్పొరేటర్లు మీ పార్టీకి సంబంధించింది. కానీ ఈ రోజు ఆలోచించాల్సింది మౌలికంగా ఏంటంటే మీరు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని సగటు ఆంధ్ర ప్రజలు కూడా మీకు ఓటేసిన పరిస్థితి. అబ్నార్మల్ గా మీకు అసలు మెజారిటీ ఊహించని మెజారిటీ ఇచ్చి 99 మంది కార్పొరేటర్లు మిమ్మల్ని పంపిస్తే ఈ రోజు వాళ్ళు ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా కబ్జాల మీద మీరు ఈరోజు ఒక సీరియస్ నిర్ణయం తీసుకుంటామని చెప్పడాన్ని అందరం స్వాగతిస్తాం. కానీ జరిగిన నష్టానికి, జరగబోతున్న నష్టానికి, జరుగుతున్న నష్టానికి బాధ్యత వహించాల్సింది ఎవరనే విషయం కూడా ఆలోచించాల్సింది. శ్రీనివాస్ గారు, దయాకర్ గారు, కబ్జాల విషయానికి, కబ్జాల లేకుంటే చెరువుల కింద కుంటల కింద
వాటర్ సోర్సెస్ ఉన్న ప్లేస్లలో పర్మిషన్లు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఏవైతే ప్రభుత్వ, నేను చెప్పేది వినండి, నేను మీరు మీరు చెప్పేది విన్న కదా వైసా, వినండి నేను చెప్పేది, నేను చెప్పేది వినాలే. గత ప్రభుత్వాలు ఇప్పుడు కుత్బుల్లాపూర్ తీసుకున్నా లేకుంటే నాగమయ్యకుంటల కానీ ఇంకా కొన్ని ఏంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా ప్లేస్లలో గత ప్రభుత్వాలు చెరువుల కిందనే పర్మిషన్లు ఇచ్చినాయి. ఆ లేఅవుట్లకు పర్మిషన్లు ఎందుకు ఇచ్చింది? అక్రమంగా అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చింది గత ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు, మంత్రులు అందరు కూడా లాలుచిపడి లేఅవుట్లు చేసుకొని ఆ లేఅవుట్ల కింద ఇవాళ అందరు కూడా పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో క్లాస్ ఫ్యామిలీస్ అందరు కూడా ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లలో నీళ్లు చేరడానికి కారణాలు గత ప్రభుత్వాలు, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నా విషయం, ఇలా ఆ విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి కబ్జాలు ఎక్కడున్నాయి? కబ్జాలు మేము వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కబ్జాలు ఎన్ని చేసిందో ప్రపంచానికి తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి కబ్జాలను అరికట్టింది ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కబ్జాలకు ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు ఒకసారి గమనించాలి. ప్రజలు చేసి నిందలు ప్రభుత్వం మీద వేస్తే ఎలా? గవర్నర్ గారి వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా? కరెక్టేనా? అంటే ప్రభుత్వం ప్రజలు వేరుగా చూడడానికి ఇక్కడ చాలా కష్టం. అంటే గవర్నర్ గారు ఒక పెద్ద ఆఫీసర్గా ఉండి వచ్చి దాదాపు 10 ఇయర్స్ మన దగ్గర గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇరు రాష్ట్ర పరిస్థితులు వారికి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి అంశం కాబట్టి వారి మాటలు తప్ప ఒప్పు అనే దాని గురించి చర్చించే కంటే ప్రజలు నాలాల మీద ఇళ్లు కట్టుకున్నారో లేకపోతే అక్రమ కట్టడాలు కట్టుకున్నారో అనేది కేసీఆర్ గారు రాగానే ఒక 60,000 ఇళ్లు నాకు తెలిసి 60,000 ఇళ్లు అక్రమాలకి గురైనటువంటి సందర్భం అని చెప్పేసి వారు క్లియర్గా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రిలిమినరీ లాగా అన్ని ఏరియాలలో వెళ్ళి తీసుకొని కొన్ని అక్రమ కట్టడాలు కూడా కూల్చినటువంటి పరిస్థితి. ఆ అక్రమ కట్టడాలు ఎవరి ఉన్నాయంటే సాక్షాత్ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడది కూడా గురుకుల ట్రస్ట్లో ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున మా పార్టీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ ఇచ్చేసారు. అంటే ఫస్ట్ మీ నుండి స్టార్ట్ అయితే ఏదైనా కూడా రాజు ఎలా ఉండాలంటే మన నుండి మనం ఎలా నీట్ గా ప్రొజెక్ట్ చేయగలిగితే అని చెప్పడానికి ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే నాలాల దగ్గర కట్టుకున్న వాళ్ళందరూ కూడా పూర్ కమ్యూనిటీ డబ్బులు సంపాదించుకోవడం ఆలోచిద్దాం. ప్రజలు ప్రజలు అమాయకంగా కొంతమంది తెలుసో తెలియకో అక్కడ ఏదో అపార్ట్మెంట్ లోనో లేకపోతే ఎక్కడ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఇవాళ ఒకటే రిషి గారు బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది బీఆర్ఎస్ కింద. ఎన్నిసార్లు వీళ్ళు అంటే ఒకవేళ ఇల్లీగల్ గా కట్టుకున్నా కూడా దాన్ని రెగ్యులర్ గా చేసుకోవడానికి కోసం వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి జిహెచ్ఎంసీ నుండి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎవ్రీ టైము వీళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది, దేని వల్ల ఇబ్బంది అవుతున్నది. ఈరోజు ఒక పేపర్ లో చూశాను దాదాపుగా తప్పులు చేసినాయి. ఇప్పుడు ప్రభుత్వం రాగానే కూల్చివేయాలంటారా ఇళ్లను? ఆ ఇళ్లను కూల్చేయాలంటారా? ఇప్పుడు ప్రభుత్వం రాగానే కట్టిన ఇళ్లను కూల్చేయాలంటారా? నేనేమంటున్నా గత ప్రభుత్వాల తప్పిదాలను ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను ప్రజల ముందు తెలియజేస్తున్నాం. అక్రమంగా కట్టడాలు కట్టడం తప్పు, పర్మిషన్ ఇవ్వడం తప్పు, పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకొని అక్కడ అక్కడ జీవనం కొనసాగుతుంటే మీరు డబ్బులు ఎట్లా వసూలు చేశారు? ఒకటి ఒకటి ఒకటి
మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ రాగానే వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేయడం లేదు. గత ప్రభుత్వాలే ట్యాక్సులు వసూలు చేసింది అది తెలుసుకోండి. గత ప్రభుత్వాలే గవర్నర్ గారి పాయింట్ ఏంటంటే ప్రజలు సహకరించాలి కదా, ప్రభుత్వాలు ఎందుకంటే ఏం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ అధినేత కూడా కష్టపడి పనిచేస్తున్నారు, ఇంకా విమర్శిస్తే ఎలా అర్థంతో మాట్లాడారు. ఒక నిమిషం. ఇంకోటి నేను ఇక్కడ బాధపడేది ఏంటంటే, ఇప్పుడు ఫామ్ హౌజ్లలో కూర్చొని సెక్రటరీట్లో కూర్చొని పనిచేసే వాళ్ళని పొద్దున్న లేసి తిరిగి కాళ్ళకు బల్ అంటే కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తులని గవర్నర్ గారు కూడా ఒకే రకంగా కంపి. ఈ రోజు దాదాపు 10-15 డేస్ నుండి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఓపెన్ లాగా ఒక విపత్తు జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఈ రోజు రోడ్ల పరిస్థితి బాగాలేదు, ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు ఉంటే సీఎం గారు ఒక్క చోటుకైనా, మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఒక్క చోటుకైనా మీరు పర్యటించారా? మీరు పర్యటించిన ముఖ్య ఎవరైతే ప్రతినిధి ఉన్నారో వారు వెళ్లిన సందర్భంలో పరిపాలన ఒక రకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారే వెళ్లాల్సిన అవసరం లేదు. వినండి, మీ చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ గారికి ఎక్కడ కూడా కొంతలు లేదు, గుర్తుపెట్టుకోండి. నక్కకు నాగలోకకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రశంసిస్తూ ఉన్నారు, దేశ ప్రధాని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇలా గుర్తుపెట్టుకోవాలి రజనీ గారు, ఒక మాట, ఇలా ముఖ్యమంత్రి గారు కాదు, ప్రతి మంత్రి కూడా ప్రజల లోపల ఉండి ప్రజా సమస్యల ప్రతి జిల్లాలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఎక్కడ సమస్య ఉంటే మంత్రి అక్కడ ఉన్నారు. ఇలా మీలాగా కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇలా మంత్రులు ఎక్కడ ఉన్నారండి? మంత్రులందరూ కూడా గ్రామాలలో ఉన్నారు, ప్రజల దగ్గర వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి ప్రతి విషయానికి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం పనిచేస్తా ఉందా లేదా గుర్తుపెట్టుకోండి. మంత్రులు పరిస్థితి చాలా సీనియర్, మీరు ఏది పడతారు ఫామ్ హౌస్ గుర్తుపెట్టుకోండి. పరిపాలన నడుస్తున్నదా లేదా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మా వైపు ఉన్నారా లేదా గుర్తుపెట్టుకోండి. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతుంది తెలంగాణ? ప్రజలు మా వైపు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అనుక్షీణ ప్రక్షాళన చేస్తా ఉన్నాడు, సమీక్షించారండి మీరు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ప్లీజ్. రైట్, గోవింద రెడ్డి గారు, నేను గవర్నర్ గారి వ్యాఖ్యల మీద నేను చర్చను ప్రారంభించాను. వారు చేసిందంటే వారు కావాలని ప్రజలు ఏదో అన్నారని కాదు నా ఉద్దేశం. అంటే నాళాల మీదో లేకపోతే ఇంకొక చోట కట్టుకోవడం ఎవరు తప్పు? ప్రజలు తప్ప, లేకపోతే పర్మిషన్ ఇచ్చిన అధికారులు తప్ప, లేకపోతే వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళ పైన ఉన్న నాయకులు తప్ప? ఇప్పుడు ఏపీలో విషయానికి వస్తే చంద్రబాబు మంత్రులనే అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంకా అంతకన్నా ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తారు అని అడిగారు గవర్నర్ గారు. కరెక్టేనా? అంతకన్నా ఏం చేస్తారు ఒక ముఖ్యమంత్రి? అయితే మీరు మొన్న కొన్ని విమర్శలు చేశారు ప్రభుత్వ తీరు మీద వరదలకు సంబంధించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వరదలు లేవు అక్కడ, ఏదో కొంచెంగా అది తీర ప్రాంతాల్లో ఒక విధంగా వర్షాలు పడ్డాయి. అంటే ఇష్యూ అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ సిటీలో, అంటే ఈ సిటీలో వచ్చినటువంటి ఈ పెద్ద వర్షం ఒకేసారి ఇంత ఎక్కువగా వచ్చింది కాబట్టి, అంటే ఈ సిటీ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రజలకంత, అంటే ఇంతకుముందు 10 ఏళ్ల కింద వచ్చిన బాంబే వరదలు కానీ, లేకపోతే పోయినసారి వచ్చినటువంటి చెన్నై వరదల్లో కానీ, అంటే ఈ కాస్మోపాలిటన్ సిటీస్లో ఏ విధంగా ప్లానింగ్ ఉండాలి, ఎట్లా ఉంటే ప్రజలకంతా కూడా, అంటే ఇది ఒక మహానగరంగా తీర్చిదిద్దబడినటువంటి సమయంలో ఎలా ఉండాలి అనేది ఒక యాంగిల్. అట్ ది సేమ్ టైం అంటే బీద ప్రజల విషయానికి వస్తే ఇదంతా కూడా ఒక హ్యూమన్ పేస్తో చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు చూస్తున్నాం మనము, గత 2.5 సంవత్సరంలో ప్రజలకు ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, తెలంగాణలో తీసుకోండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో ఇల్లు ఇస్తుందో ఏం చేస్తుందో అని చెప్పి ఇంకా ఇప్పుడు 2.5 సంవత్సరం అయినా కూడా ప్లానింగ్ జరుగుతుంది, కానీ ఇల్లు అనేది కొత్తగా ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇక్కడ చెప్తున్నారు సిటీలో నేనంతా కూడా చాలా ఇల్లు కట్టిస్తానని. కట్టించిన తర్వాత ఇప్పుడు ఇట్లాంటి వర్షాలు ఎప్పుడూ ఒక్కసారి వస్తాయి, కొన్ని ఇబ్బందులు పడతాము, కానీ ఇప్పుడు మనం చెన్నై లాంటి వరదలో
లేకపోతే ఏ బాంబే లాంటి వరదలో వచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ బట్టి చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో మీరు ఒక మానవతావాదంలో అంటే ఒక్కసారిగా వెళ్ళేసి అందరిని కొట్టేసి ఆ బీదలందరినీ కూడా వేల మందిని నిరాశ్రయం చేసే బదులు ఈ ప్రాజెక్టును దీన్ని మాత్రం చాలా ఒక మానవతా దృక్పథంతో చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంటుంది. అంతేగాని మీకు అధికారం ఉందని చెప్పి ఏ విధంగా కొట్టేసి తగిన అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా ఎందుకంటే ఒక్క ప్రజల తప్పే అని చెప్పి మనం చెప్పడానికి లేదు, ప్రభుత్వ తప్పులు కానీ ఇచ్చినటువంటి ఓవరాల్గా ఈ మొత్తం సిచ్యువేషన్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా చక్కగా పనిచేశారు, ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది అనేది వారు చెప్పిన పాయింట్. దాన్ని యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకోవాల్సిన ఇప్పుడు చక్కగా పనిచేస్తున్నారు అంటే ఇప్పుడు దేంట్లో అనేది ఇప్పుడు అనేక రంగాల్లో ఉంది. ఇది ఇప్పుడు 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 ఈ వరదలకు సంబంధించి ఏపీలో కూడా వచ్చాయి కొంత ఇబ్బందులు, రోడ్లు తెగిపోవడాలు, వంతెనలు నిత్యం వేసుకుని పరిస్థితులు, రైళ్లు క్యాన్సిల్ అవడం, అక్కడ కూడా కొంత ఇబ్బంది ఉంది, ఇక్కడ ఇబ్బంది ఉంది. సో సమర్థంగా పనిచేస్తారు ముఖ్యమంత్రులు, ప్రజలు అర్థం చేసుకోవాలనేది వారు చెప్పిన పాయింట్. చేయాలి, ఇప్పుడు ప్రభుత్వం గానీ ప్రభుత్వ యంత్రాంగం గానీ ఖచ్చితంగా చేయాలి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం అంతా నడిపిస్తున్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు చేస్తున్నారు, ప్రెస్ లో మీరంతా మాట్లాడుతున్నారు, కానీ ఇంకా అసెస్మెంట్ కరెక్ట్ గా జరగాల. ఎవరికి ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎంతవరకు ఎలా సరిగ్గా చేయలేదని అంటారు మీరు అయితే. అంటే ఫైనల్ గా మీరు చెప్పేది ఇప్పటి వరకు ఇంకా ఏమి ఫలితాలు తెలియడం లేదు. ఇప్పుడు దాకా వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎంత పంట నష్టం జరిగింది, ఎంత మంది బీజ ప్రజలకు ఇబ్బందులు జరిగినాయి. మనకి ఏపీలో రిపోర్ట్ ఏంటంటే 200 కోట్ల పైచిలకు నష్టం వచ్చిందని ఒక ప్రైమరీ రిపోర్ట్ ఒకటి వచ్చింది. బేసిక్ గా సార్ ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఇట్లాంటివన్నీ ఉంటాయి. నిజానికి ఇప్పుడు కూడా ఇంకా ప్రాజెక్ట్ నిండలేదు, ఇంకా సాగర్ లేక్ వాటర్ రాలేదు, రాయలసీమలో అంతా కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఇంకా వర్షాలే పడలేదు నిజానికి. ఇప్పుడు కొంత ప్రాంతం ఎక్కడైతే గిన ఏదైతే నార్త్ ఆఫ్ మొత్తం ఎస్టవైల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ మాత్రమే వర్షం పడింది, కానీ కర్నూలు అవతల వర్షాలే లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిస్ట్రిక్ట్స్ చిత్తూరు కానీ కడప కానీ లేకపోతే అనంతపురం కానీ అక్కడంతా కూడా రైన్ గన్ లో ప్రయోగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇట్లా ఉంది అంతా కూడా, వాతావరణం అంతా కూడా కరెక్ట్ గా. తెలంగాణలో అన్ని జిల్లాల్లో వర్షాలు పడినప్పటికీ కూడా అక్కడ వర్షాలు లేవు. తెలంగాణ దాదాపు ప్రాజెక్టులన్నీ పూర్తిపోయినాయి పూర్తిగా. రైట్ రామ్ కోటయ్య గారు, మీరు ఏమంటారు జరుగుతున్న చర్చ అలాగే గవర్నర్ గారు చేసిన కామెంట్స్? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల యొక్క ఆలోచన చాలా విచిత్రంగా ఉంది. ఏంటంటే 1947లో మన దేశం మనకి స్వతంత్రం వచ్చిన సందర్భంలో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే తర్వాత 1952 సర్వే జరిగింది. ఎక్కడెక్కడ మనకు నాళాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, మొత్తం సర్వే జరిగింది. ఆ సర్వే తర్వాత సర్వే జరగలేదు. జరగకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే దీని గురించి ఆలోచన చేయట్లేదు. మేము వచ్చి కూర్చున్నాం అని చెప్పి సర్వే అనేది మళ్ళీ సెకండరీ జరగాలి. 33 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న మన దేశంలో అప్పుడు ఉన్నటువంటి 30 కోట్ల మంది జనాభా ఇవాళ 125 కోట్ల మంది చేరారు. ఈ జనాభా పెరగడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లో 20 లక్షలు ఉన్న దాని ఇప్పుడు దాదాపుగా 80 లక్షల మంది జనాభా ఇక్కడ చేరారు. చేరిన వాళ్ళు ఏంటంటే ఎక్కడో చోట కోటి దాటిపోయారు. వీళ్ళు ఏమవుతుందంటే ఎక్కడ దూరం ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళకి మెట్రో రైలు ఫెసిలిటీస్ ఇవన్నీ త్వరితగతిగా అభివృద్ధిగా జరిగితే తప్పకుండా ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళి కట్టుకుంటారు. ఇప్పుడు ఏంటంటే పట్టణాలన్నీ ఏమవుతున్నాయి అంటే విపరీతమైన జనసాంద్రత వస్తున్నాయి, పల్లెలన్నీ నిరాశగా మిగులుతున్నాయి. ఈ స్థితిలో ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో పల్లెలో ఉండే వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కనుక ఇస్తే కనుక, ఇప్పుడు ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంది, ఇప్పుడు మనం కనుక బాంబే కనుక చూస్తే కనుక 50 కిలోమీటర్ల దూరం నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. ఢిల్లీలో కనుక చూస్తే గజియాబాద్ నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. అలాగే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎప్పుడైతే ఇదైందో ఇక్కడ కట్టడాలకు ఇమీడియట్ గా అక్కడ స్టాపేజ్ ఇచ్చేసేసి ఎక్కడైతే నాళాలు ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలి. వీటి గురించి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో చెరువులన్నింటినీ చేశారు. నాళాల విషయంలో తప్ప ఎవరంటారు గవర్నర్ గారు? ఇప్పుడు ప్రజలు తప్ప, అధికారులు తప్ప, లేకపోతే వాళ్ళకి వాళ్ళ మీద నాయకులు పరిపూర్ణంగా దీని గురించి టౌన్ ప్లానింగ్ సర్వే మీద ముఖ్యమంత్రులకి అవగాహన కలిగి ఉండాలండి. ఇది ఎవరిని నేను వాళ్ళు నిందించట్లేదు. జరిగింది ఏంటంటే ప్రజలకు ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, కానీ ఈ విపత్తు నిర్వహణ మేనేజ్మెంట్ విషయంలో కంపల్సరీ వీళ్ళకి ఒక క్లాస్ తీసుకుని దాని మీద కూర్చోవాలి. ఫెయిల్ అయ్యారంటారా? మీరు చెప్పే ఉద్దేశం ఏంటి? ఫెయిల్ అయ్యారని నేను అన్నా, ఎందుకంటే విపత్తు నిర్వహణలో ఇద్దరు కూడా బాగా పనిచేస్తారు. ఇక్కడ కేసీఆర్ గారు పనిచేస్తున్నారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కానీ ఏంటంటే విపత్తు వచ్చినప్పుడు ఆ వారం రోజులు వచ్చి మీకేం పర్లేదు, మీ ఎండగా ఉన్నాం ఇంట్లో నుంచి. ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న ప్రకటించారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అన్ని కంపెనీలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దు, ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఫాలో అప్ చేశారు. అది ఎంతకాలం చేయగలరు?
విపత్తు వచ్చినప్పుడు దాని గురించి కాకుండా ఈ సర్వేస్ ప్రాపర్ గా చేయించి ఏవైతే నాళాలు ఉన్నాయో ఏవైతే చెరువులు ఉన్నాయో వీటన్నింటిని పరిపూర్ణంగా తీసుకోవాలి. ఈ ఆలోచన మానేసి ఏం చేస్తున్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద వేసుకునే కార్యక్రమం చేస్తారు. గవర్నర్ గారి యొక్క విమర్శ కూడా ఏది మన వీళ్ళ మీద ప్రజల మీద మీరు వచ్చి ఇలా కట్టుకుంటే అనే దానికంటే కూడా ఈ సర్వే అండ్ ల్యాండ్ కు సంబంధించిన విషయాలను పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ఇది ఏది లేకుండా ఎంతసేపటికి ప్రజల్ని అంటే ప్రజలు ఏంటి అవకాశం ఉంటే అడ్జస్ట్ అవుదామనే ఉద్దేశంలో ఉంటారు కాబట్టి జనరల్ గా ఎవరన్నా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే అలా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రకటించలేదో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రజల గురించి ఇలా విపత్తు వచ్చినప్పుడే మాట్లాడి విపత్తు లేనప్పుడు దాని గురించి ఆలోచన లేకుండా ఏదైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి అవగాహన ఉండాలి. ఆ అవగాహన లేకుండా చేయటం వల్ల ఇబ్బంది. రామ్ కోటయ్య గారు ఒక మాట అన్నారు, గవర్నర్ గా అనడంలో తప్పు లేదు, ప్రభుత్వం ప్రకటించడంలో తప్పు లేదు. ఇప్పుడు తలకాయకు దెబ్బ తగిలిందంటే కాలు ముచ్చట పెడుతున్నాం మనం. ఇప్పుడు ఎవరన్నారని ప్రభుత్వాన్ని ఎవడు విమర్శించిండని ఇప్పుడు మీడియా మీద పడడంతో పాటు విపక్షాల మీద, గత ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వాలు ఉన్న సన్నాసులందరూ మీ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళని నిలదీసుకోండి. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ నష్టానికి మీరు కేటాయించిండ్రండి. ఇలా మీరు మళ్ళీ ప్రాజెక్టు చూస్తానికి పోయి అక్కడ సమీక్షించడానికి అని పోయి మిడ్ మా అనేరు అటని పోతున్నారు. ఇన్ని రోజులు ఏం మాట్లాడినరు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, తట్టెడు మట్టి కూడా వేయలేదని చెప్పి ఇలా 500 టీఎంసీల నీళ్ళు వచ్చినాయని చూసిపోదానికి పోతున్నారు. ఇలా మీడియాలో ఎంత జోక్ అంటే మీరు యజ్ఞం చేసి అపర భగీరథగా మార్చి హైదరాబాద్ సముద్రం తీసుకొచ్చినామని అన్నదానికి సమాధానం చెప్పమంటే మీరు ప్రతిపక్షాలు కబ్జాలు దానికి దమ్ముంటే ఎవడు అక్రమాకుడు వారి మీద వేటై అది ఏ పార్టీ అనేది పక్కన పెట్టాం. ఇలా మీరు నాగార్జున మీ వెంటనే ఉండగానే ఎన్ కన్వెన్షన్ ఆపినట్టు ఇంకో ఎక్స్ మీ ఏమంటే ఉండగానే ఆయన ఆపినట్టు కాదు. ఇలా మీకు అధికారం పూర్తిగా ఉంది, మా పార్టీ నాయకులు కబ్జాల్లో ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అక్రమార్కులు ఎవరైనా సరే వాళ్ళ మీద నిర్ణయం తీసుకునేది నువ్వు ఈ సందర్భంలో కాదు. ప్రజలు కష్టంలో ఉన్నారు, వాళ్ళకు సంబంధించి మీరు మేమంటే మీరు అక్రమార్కులు గత ప్రభుత్వాలు ఉన్నారు, గత ప్రభుత్వాలను ఎన్ని రోజులు బతుకుతారు గత ప్రభుత్వాలు. ఇప్పుడు ఒకటి నేను గవర్నర్ గారి కామెంట్స్ మీద మనం ప్రారంభించాం కాబట్టి కూల్చివేతలు ప్రారంభిస్తే మీడియా గోల్ చేస్తుంది, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా ప్రభుత్వాలు కూలిపోవాలని శాపనార్థాలు పెడతారు, ఇదెక్కడ న్యాయం, ఇలా అయితే ఎలా జరుగుతుంది, సహకరించాలి కదా ప్రజలు అన్నారు. అంటే దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ప్రజలు ఇప్పుడు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మా పార్టీ లేరు, ఎప్పుడైనా నిర్ణయాలు చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి నుంచి జరుగుతుంది, ఇలా ముఖ్యమంత్రులు మా పార్టీ చేరలే, అది అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండోది ఇలా కట్టినటువంటి కట్టడాలని ఎవరు కూడా తప్పుపడట్లేదు. నాగార్జున సాగర్ మీరు రాకముందే కట్టబడింది, నేను చెప్తున్నా. అంటే నాగార్జున సాగర్ కూడా మేమే 2014 ప్రాజెక్టులు అనేటివి మీరు 2004 నుంచి 2014 నుంచి మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా ఇలా ఏవైతే ఉస్మాన్ సాగర్ కూడా మీరే కట్టినరామనే ఇలా దయాకర్ గారు అడిగేది కాంగ్రెస్ పార్టీ ఏం కట్టలేదు అంటున్నారు కదా, ఉస్మాన్ సాగర్ గండిపేట కూడా మీరే కట్టిన, అడిగేదని చెప్పండి. హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కూడా మీరే కట్టిన కాంగ్రెస్ పార్టీ నగరం. నేనేమంటున్నా అడిగిన దానికి సమాధానం చెప్పన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమైతే జరిగినాయో ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టు మాట్లాడదాము. ఎప్పుడైతే పాత ప్రాజెక్టులు ఉన్నాయో పాత ప్రాజెక్టులలో నీళ్లు వచ్చినాయి, సంతోషపడాల్సింది. గతంలో లేని వానలు చాలా వచ్చినాయి. ఈ తెలంగాణ ప్రాంతము కరువు ప్రాంతం నుంచి కరువు కోరల నుంచి బయటపడుతుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందంగా, రైతులు ఆనందంగా ఉంటారని మనం సంతోషపడాలి. కానీ దయాకర్ గారికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు మీరు ఒక మాట అన్నారు చేయాల్సినంత చేస్తారు. ఊరికే గత ప్రభుత్వాలు ఎందుకంటే తప్పిదాలు ఎక్కడ మొదలైతే దాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంటది. నగరాన్ని సందర్శించారు.
नगरा सदर्शिस्ट के कामेंट चाहिए हैदराबाद बागुपड़े असल हैदराबाद इरवे तो अभिवृद्धि अंत इबंदी हैदराबाद परस्थित आये चपकने అన్ని రకాలుగా హైదరాబాద్ 2 అండ్ హాఫ్ ఇయర్స్ లో పూర్తిగా కొలాప్స్ అయ్యింది అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే 20000 కోట్లు వెచ్చించాలంటే ఈ డబ్బులు మళ్ళీ ప్రజల మీద భారం వేయాలనే కదా వారు ఇండైరెక్ట్ గా వారు చెప్పింది కూడా అదే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో వచ్చినటువంటి టాక్స్ కలెక్షన్స్ గాని టౌన్ ప్లానింగ్ లో గాని ఏవైనా సరే వచ్చినటువంటి అన్ని కూడా హైదరాబాద్ లోనే మీరు కనుక కేటాయిస్తే తప్పకుండా ఈ హైదరాబాద్ కి ఇంకో 20000 అవసరం లేదు 1000 అవసరం లేదు కానీ ఈ డబ్బులు గనుక అదే అండి ఇప్పుడు ఈ డబ్బులేమో వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు ఇటు ఆర్టీసీ కని లేదంటే మీరు చేయండి సార్ ఎస్సి ఆర్టీసీ కని అలా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రజలు చేసుకోవాలి ఎందుకంటే అన్ని కూడా ఇక్కడ వేచించకపోవడం వల్ల ఇబ్బందులన్న అవుతున్నాయి మనం అనుకున్నటువంటి హైదరాబాద్ బాగా ఒక నిమిషండి హైదరాబాద్ బాగా చెందాలంటే సమయం పడుతుంది దాంతో పాటు ఈ అసలు గట్టుకులు ఇవన్నీ స్లమ్స్ ఇవన్నీ ఓలంటే ఏమంటున్నా నేను ఏమంటున్నా విశ్వనగరం కావాలన్నా శ్రీనగరం కావాలన్నా చిన్న బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం శ్రీగారు ఒక నిమిషం చిన్న బ్రేక్ తీసుకుందాం వ్యక్తుల షో ఉరి ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ప్రధానమంత్రి చేస్తున్న ఆయన మాట్లాడుతున్న మాటలు అలాగే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నాయా చేయొద్దు అనుకున్న విషయాన్ని కూడా ఎందుకు రాజకీయం ఆడుతున్నాయి దైగర్ గారు నిన్న కాంగ్రెస్ మనీష్ తివారీ సీనియర్ నాయకుడు ఆయన ఒక మాట అన్నారు మోదీ అన్న పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే అనుమానం వస్తుంది ఆయన శాంతి వచనాలు తీసుకుంటూ ఉంటే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రధాని విఫలమయ్యారు అని అంటే రాజకీయం చేయకూడని సందర్భంలో కూడా రాజకీయం చేయాలనుకుంటుందా కాంగ్రెస్ ఎందుకంటే గతంలో కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరగలేదా యూపీఏ 10 ఏళ్ల హయాంలో 71లో బంగ్లాదేశ్ బేస్డ్గా ఇండియా మీద దాడికి ఒక ప్రయత్నం జరిగింది ఈరోజు బలూచి బేస్డ్గా కాశ్మీర్ బేస్డ్గా ఇండియా మీద దాడికి పాకిస్తాన్ వస్తున్న క్రమంలో వ్యూహాత్మకమైన దాడులకు గాని పరిమిత యుద్ధం కాదు అసలు రివ్యూ చేసుకోవాల్సిన సమయం ఇది సీరియస్ ఎందుకంటే దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద నష్టం ప్రాణ నష్టం మనకు జరగకపోగా మన ఇంటెలిజెన్స్ వైఫల్యమా ప్రభుత్వ వైఫల్యమా పక్కన పెడితే శత్రువు కాలుదూతున్న పరిస్థితుల్లో ఇప్పుడు బలూచిస్తాన్ను కేంద్రంగా చేసుకొని అంతర్జాతీయ సమాజాన్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ను ఒకసారి ఐరాస సమావేశాల ముందు ఒక ఇండియాను ముద్దాయిగా చేసే ప్రయత్నంలో భాగంగా ఎత్తుగడగా ఈ దాడి జరిగిందని నేను భావిస్తున్నాను అలాంటప్పుడు మొన్న ఈ మధ్య ఒక మంచి ప్రయత్నం జరిగింది ఆల్ పార్టీస్తో కాశ్మీర్లో ఒక చర్చలు జరిగినాయి వామపక్ష వాళ్ళు అయితే చివరికి నిర్బంధంలో ఉన్న హురియత్ కాన్ఫరెన్స్ నేతల దగ్గరికి కూడా పోయి లోన్ దగ్గరికి పోయి మీరు చర్చలకు రావాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేసిన ఒక మంచి వాతావరణంలో పాకిస్తాన్ ఈ రకంగా స్పందించడం అంటేనే తను చైనాను దన్నుగా చూసుకొని ఈరోజు మన మీద దాడికి దిగబోతున్న క్రమంలో ప్రభుత్వానికి ప్రతిపక్షం నిర్మాణాత్మక బాసట కాదు అవసరమైతే కాదు ప్రధాని ఇప్పుడు పాకిస్తాన్కి ఏ రకమైన సంకేతాలు పంపించాలి మీరు కోరుకుంటున్నారు సరే ఇప్పుడు ఆయన చేస్తోంది కరెక్ట్ కాదు అనుకుంటే కనుక ఏ రకమైన సంకేతాలు మొన్న వాళ్ళు ఒక మంత్రి మాట్లాడిండు మేము మా మీద చిన్న దెబ్బ దాకినా మేం అణువస్త్రాలను వాడతామని చెప్పి వానికి తెలియదా ఇండియా దగ్గర అణువస్త్రాలు ఉన్నాయని వానికంటే ముందే 10 నిమిషాల ముందే మనం వేయగలుగుతామని ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయిన పాకిస్తాన్ మళ్ళీ కాలు దూవుతుందంటేనే ఈ రోజు అంతర్జాతీయంగా మోడీ చేసిన దౌత్యం యొక్క ఫలితాలు ఏ రకంగా ఇస్తున్నాయి అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కానీ పాకిస్తాన్ విషయంలో కేటగరికల్ గా నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ రేపు జరిగే దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని మీరు కూడా ఏకీభవిస్తున్నారా సార్ ఇప్పుడు వార్ అనేది అల్టిమేట్ సొల్యూషన్ కాదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అందరూ దీని మీద చెప్పడం ఏంటంటే ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము ముందు ప్రొవోకేట్ చేసి ఒక యుద్ధం చేయగలిగితే నిన్న చెప్పినారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇంత టెర్రరిస్టులు ఇన్ని ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా చనిపోయిన వారి సంఖ్య భారతదేశంలో చాలా తక్కువ
కానీ వార్ జరుగుతే యుద్ధం జరుగుతే చనిపోయినది పరివసనాలు మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే వాళ్ళు ఏదైనా చొరబాట్లు 10 మందిని చంపితే మనం 20 మందిని చంపేటట్టుగా ఉండాలి అంతే తప్ప ఫుల్ స్కేల్ బ్లోన్ అవుట్ వార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశానికి మంచిది కాదు అనేటువంటిది ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ చెప్పేటువంటి విషయం మనకున్నటువంటి అధునాతన సంకేతంతో అక్కడ వాళ్ళు ఒక ఆపరేషన్ చేస్తే మనం రెండు ఆపరేషన్ చేయాలి ఆ భయం ఉండాలి తప్ప మనము ఇది ఈ ఫుల్ బ్లోన్ వార్ వార్గా తీయడం ఎంత మాత్రమే భారతదేశానికి మంచిది కాదు అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను ఇప్పుడు రాంగోట రెండు అంశాలు ఒకటి ప్రధానమంత్రి స్ట్రాటజీ ప్రకారం అంటే పాకిస్తాన్ ప్రజల నుంచి పాకిస్తాన్ వ్యతిరేకత తీసుకొచ్చే ఉద్దేశంతో అంటే పేదరికం మీద యుద్ధం చేద్దాము అప్పుడు రెండు స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు మేము ఎలా ఉన్నారు ఇది ఒక యాంగిల్ మళ్ళీ నిన్న ఆయన మాట్లాడింది అంటే ముస్లింలు ని మనవాళ్లే అని ఓన్ చేసుకునే ప్రయత్నం ఓటు బ్యాంకు కాదు అంటే డెఫినెట్ గా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లో చూసింది మేము అలా చూడమని చెప్పే ప్రయత్నం ఒకటి సో ఎగ్జాక్ట్ ఏం పంపించాలనుకుంటున్నారు ప్రధానమంత్రి సంకేతం ప్రధానమంత్రి ఈ రెండు సంవత్సరాలలో పైగా చేసినటువంటి పర్యటన నిమిత్తంలో అమెరికాతో సహా అన్ని దేశాలు భారత పక్కన నిలవటానికి సిద్ధంగా నిలబడ్డాయి ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో భారతదేశానికి ఒక విలువ వచ్చింది ఆ వచ్చిన విలువ సందర్భంలో ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి విధానం ఉందో దాన్ని ఎండగట్టడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాదం వైపు వెళ్తున్న విధానం గురించి చేస్తుంది ఎక్కడైతే మన దేశంలో ఉంటూ మన పక్కన ఉంటూ మన దేశంలో పుట్టి మన పౌరులు మనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా చాలా మందికి ఏంటంటే పాకిస్తాన్ చాలా కరెక్ట్ చాలా బాగుందనే ఒక ఆలోచన ఉండేది కాదు మీరంతా మన అంతర్భాగం మీరు మన దేశంలో ఉన్నారు మనం విడిపోయినప్పుడు ఎంత జనాభా ఉన్నాం ఇప్పుడు దరిదాపుగా 25 కోట్ల 30 కోట్ల మంది ముస్లిం పాపులేషన్ మన దేశంలో ఉంది మీరు కూడా మాలో అంతర్భాగం కాబట్టి మన దేశానికి సంబంధించిన మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు కదా ఇప్పుడు కాశ్మీర్ లో చూస్తే వాళ్ళంతా పరిపూర్ణంగా మనకి ఇస్తున్నారు ఏదైతే ఇవాళ కాశ్మీర్ మీద వాళ్ళు చేస్తే ఏదైతే కార్గిల్ వార్ జరిగినప్పుడు ఒక సమాచారం పంపిస్తారు మా దగ్గర అనుభవములు ఉన్నాయి మీ దేశాన్ని మొత్తం నాశనం చేస్తాం రెడీయా అన్నారు ఆ టైంలో వాజ్పేయి గారు ఒక మాట చెప్పడం జరిగింది మీరు కనుక రెడీ అయితే మేము మిమ్మల్ని ఒక్క దెబ్బలో కొట్టేయగలం కానీ బట్ వేరే బీ కేర్ఫుల్ అని చెప్పి పంపించి అప్పుడు మనం విజయం సాధించాం అదేవిధంగా ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టుగా పాకిస్తాన్ మీద యుద్ధం కెళ్ళటం 5 నిమిషాలు కానీ ప్రపంచ దేశాల్లో మళ్ళీ యుద్ధం అవసరం లేదు వాళ్ళలో వాళ్ళకి మార్పు రావాలనే ఒక ఆలోచన మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ముస్లిం సమాజం ఉందో వీళ్ళందరూ కూడా చాలా శాంతి కామకులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తున్నారు అయ్యా మీరు ఆలోచించండి దీనికి కొంతమంది ఏం జరుగుతున్నారు మనకు కొంతమంది ఇక్కడ చేరి వాళ్ళ ఉగ్రవాదం వైపు వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది అలా కాకుండా మీరు ఇక్కడ ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడం కోసం మోడీ గారు చెప్పారు తప్పితే ఓటు బ్యాంకు కోసం ఆలోచన లేనేలేదు కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక ప్రాపర్ గా కనుక ఓటు చేస్తే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఓటు బ్యాంకు కోసం చేయలేదు కానీ ముస్లింస్ కూడా మోడీని ఎంతో ప్రస్తుతిస్తున్నారు ఎందుకంటే ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు కూడా చూస్తున్నారు ఇవాళ కనుక మీరు కనుక వాళ్ళలో మార్పు వచ్చి పాకిస్తాన్ లో ఇప్పుడు బలూచిస్తాన్ ఆ ఇష్యూస్ లో కనుక మనం చూస్తే కనుక అక్కడి నుంచి వాళ్ళలో వాళ్ళకి ముస్లిం పుట్టింది ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి ఆయన ఒక హెచ్చరిక అనుకోండి సంకేతం శ్రీనగర్ లో అశాంతి నెలకొంటే ఢిల్లీ ప్రశాంతంగా ఉండగలదా అసలు బెలూచిస్తాన్ విషయంలో భారత్ సంబంధం ఏంటి ఆయన అనాలోచితంగా మాట్లాడాడు ఎందుకంటే పాకిస్తాన్ మంత్రి మన దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రదేశం కంటే ఎక్కువ లేదు మన దేశ జనాభా ఎంత ఆయన మాట్లాడుతున్నారు ఈజ్ వెరీ వెరీ ఇన్కేపబుల్ పర్సన్ ఏంటంటే ఒక్కోసారి ఉగ్రవాదంగా మాట్లాడే విధానంలో ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అతను మాట్లాడింది నిజంగా కనుక అలాగనే జరిగే పరిస్థితి వస్తే అరగంటలో పాకిస్తాన్ మీద మనం యుద్ధం ప్రకటించగలం ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుంది ఎందుకంటే నువ్వు మన దేశం మా దేశంలోకి వచ్చి 11 మందిని చంపేసి ఇవాళ అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ జరిగిన దానికి మనం బాధపడుతుంటే ఇవాళ దాన్ని వదిలేసి ఎంతసేపటికి పాకిస్తాన్ లో అంటే నువ్వు నా దేశంలోకి వచ్చి నన్ను కొట్టి ఒకవేళ నువ్వు చేస్తున్న తప్పుని ప్రశ్నిస్తే మాకు ఇక్కడ రక్తం చెందిస్తే రక్తం చిమ్మదు మీ రక్తం మొత్తం కూడా గడ్డగట్టే పరిస్థితి వస్తుంది పాకిస్తాన్ వాళ్ళే మంత్రులు ఏమన్నారు లేకపోతే ఇంకోళ్ళు ఏమన్నారు అనుకునే ముందు మన దేశంలో మనకే అధికార పక్షానికి లేకపోతే ప్రతిపక్షాలకి మధ్య ఈ విషయం మీద అసలు ఒక ఏకాభిప్రాయం ఉందా అంటే అది ఎప్పుడు ఉండదండి ఉండాలనే ఎందుకంటే అందులో కూడా రాజకీయం ఉంటుంది రాజకీయం తప్పకుండా రాజకీయంగా ఆలోచిస్తారు అయితే ఇక్కడ మోడీ గారిని ఒక చిన్న విషయంలో మనం ప్రశంసించాలి అంటే దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఉగ్రవాదం అనేది కేమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అనే విషయాన్ని స్పష్టంగా ప్రపంచ దేశాలకు ఈరోజు చెప్పగలిగారు ఆ దాంతో ఏమైందంటే ఈరోజు ఒక్క చైనా తప్ప మిగతా అన్ని ప్రపంచ దేశాలు ఈరోజు పాకిస్తాన్కి అండగా లేవు
మొత్తం టోటల్ ఈవెన్ రష్యా ప్రతినిధి కూడా వాళ్ళకి మద్దతు రిషి గారు అది కూడా ఎందుకు చైనా పాకిస్తాన్ మీద అంత ప్రేమ చూపిస్తుంది ఇప్పుడున్న కండిషన్ అంటే నో నాట్ లైక్ దట్ మనం మేక్ ఇన్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ పెట్టడంతో ఏమైందంటే మన ప్రొడక్ట్స్ ఈరోజు చైనా ప్రొడక్ట్స్ కంటే కూడా విపరీతంగా ఒక రాబోయే పది సంవత్సరాలు చూడ ఒక మీరు గమనించండి ఈ వేదికలో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం చైనా కరెన్సీ కూడా మన కరెన్సీ కంటే తక్కువ పడిపోయినటువంటి పరిస్థితులు కూడా అంటే మనం అంత ఎత్తున పెద్ద ఎత్తున ఈ రోజు ప్రపంచ దేశాలలో గుర్తింపు తీసుకొస్తున్న ఇండియాకి ఈరోజు పెద్ద కంటగింపుగా అయింది చైనా. దానికే ఏం చేస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ గాని లేకపోతే నేపాల్ వాళ్ళని కానీ దగ్గర తీసుకోవాలని ట్రై చేశారు. అది బెడ్చుకోటడంతో ఏం చేస్తారంటే ఇప్పుడు పాకిస్తాన్ అండ అయితే యుద్ధాన్ని మాత్రం ఇప్పుడు భారతీయులు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు కానీ తప్పని పరిస్థితుల్లో ఉరి లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది. అది అది కావాలనుకుంటాం ప్రజల్లో దేశభక్తి కనుక రగిలితే కనుక ఇంకా ఎక్కువగా ముందుకెళ్ళడానికి ఆస్కారం అంటే ఎట్టి పరిస్థితుల్లో రిషి గారు అది కాదు ఇప్పుడు ప్రతి భారతీయుడికైతే భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడికి మన అసలు మీరు ఇంకా చూస్తే అంటే చాలా అంటే సార్ అన్నందుకు చెప్తున్నాను సోషల్ మీడియాలో మనం చూస్తే ఇండియా ఉపఖండం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ అటువంటి పరిస్థితి నుండి ఈ రోజు చాలా కుచించిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇంకా ఇండియాని కోల్పోవాలని ఏ భారతీయుడు కోరుకోడు. కాబట్టి పాకిస్తాన్ చేసే చర్య ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రధాని విఫలమయ్యారని కాంగ్రెస్ కామెంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కంటే మెరుగ్గా చేస్తామని వాస్తవంగా అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. ఏ మాట కామెంట్ సార్, రాజకీయ విమర్శ కాదు. సో మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యురి ఘటన తర్వాత భారతదేశంలో చాలా మంది భారతీయులకు కానీ రక్తం మసిలిపోతున్నటువంటి సందర్భం. సో భారతదేశంలో అన్నిట్లో ముందంజ ఉన్నది కాబట్టి ఇంకా మనము చూస్తూ ఊరుకోవడమా, దాని ఒక కన్క్లూజన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ పార్టీ పైన ఇదే బీజేపీ కానీ చాలా సందర్భాల్లో రాజకీయంగా ఉగ్రవాదులు ఎక్కువైనరు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఎక్కువైనా అని చెప్పుకున్నటువంటి వాళ్ళకి ధీటుగా సమాధానం ఇవ్వాలంటే బీజేపీ పార్టీ కూడా వాళ్ళు చొరవని చూపించాలి. వారి కంటే మెరుగుగా పనిచేస్తే భారతదేశాన్ని గుర్తించి నేనేమంటున్నా అన్న వినండి, అన్న రామకోటన్న గారు వినండి, నేనే పొలిటికల్ విమర్శ చేయట్లేదు, దయచేసి మీరు వినండి. అంటే నేను సజెషన్ చేస్తా ఉన్నా, సో కరప్షన్ విషయంలో కానివ్వండి లేదంటే ఉగ్రవాదులు ఐఎస్ఐ తీవ్రవాదుల కంటే మేము చాలా మెరుగ్గా పనిచేస్తామని చెప్పినట్టు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మీ ప్రభుత్వం పైన, మీ నాయకుడి పైన, ప్రధాని పైన ఉంటుందని గుర్తు ప్రధాని అవలంబిస్తున్న విధానం కరెక్ట్ గానే ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రజలు భావిస్తా ఉన్నారు, భారతీయులు భావిస్తారు. ప్రపంచ దేశాల్లో మాట్లాడింది అంటే మొట్టమొదటి అమెరికా కండ్లతో ఉగ్రవాదాన్ని భారతదేశం చూడొద్దు, రెండవది పాకిస్తాన్ వాడు కాడు, ఎందుకంటే వానిలో ఐఎస్ఐ తో మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న అన్ని ఉన్నాయి. గతంలో జరిగే యుద్ధాలకు జరగబోతున్న యుద్ధాలకు తేడా, వాని దగ్గర అణ్వస్త్రం ఉంది. వాడు కయ్యానికి కాలు దూతున్న ప్రబంధంలో మనం శాంతి ప్రవచనాలు కనుక చేస్తే రేపు జరగబోతున్న దాడికి జమ్మూ కాశ్మీర్ జరుగుతున్న దాడుల మీద జరగండి. మీకు ఒక్క చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, 6 కిలోమీటర్లున్న ఈ రోజు అడవిలో ఉన్న 12,000 సైనికులు ఉండే యూరి మీద జరిగిన సంఘటన మీరు అంత ఆశామాషిగా తీసుకుంటే పక్కనే ఉండే పఠాన్కోట్ ఉత్తర పంజాబ్ దక్షిణ పంజాబ్ లో జరిగిన మీకు ఆ వ్యూహం ఏమైనా ఉందా సార్? ఇది అంటే బీజేపీ ప్రభుత్వం కూడా ఇది ఏదో అంటే వేరే యాంగిల్లో అంటే నేషనల్ ఇంట్రెస్ట్ యాంగిల్ కాకుండా కేవలం కన్సాలిడేషన్ చేద్దాము, మరో యుద్ధ వాతావరణాన్ని కల్పిద్దాము, యుద్ధానికి పోవడం మాత్రము ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఈ పరిస్థితుల్లో
మనము డిప్లొమాటిక్ ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక పెద్ద మార్కెట్ ఇండియన్ మార్కెట్ ఇప్పుడు చైనీస్ అంతా కూడా మనకంతా కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు దాన్ని మనం తగ్గించగలుగుతేగిన చైనా కూడా ఒక విధంగా సో మీరు అనేది చైనాని బలహీనం చేస్తే ఆటోమేటిక్ పాకిస్తాన్ మన దేశంలో చైనాకి మన దేశానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇవాళ ప్రజలందరూ నన్ను విమర్శిస్తారు బయటకు వెళ్ళిన తర్వాత ఏంటంటే చైనాకి వాళ్ళకు ఉన్నటువంటి దేశభక్తికి మన దేశంలో ఉన్న దేశభక్తి చాలా తేడా ఉంది. మన దేశంలో దేశభక్తి ఏమో వాట్సాప్ రూపంలోనూ సోషల్ మీడియాలో వెళ్తుంది కానీ వాస్తవంగా చెప్పండి వాళ్ళు చేస్తున్న ప్రోడక్ట్స్ చాలా దైవం చేయంటే ఇప్పుడు కనుక మనం కనుక ఇప్పుడు కనుక మన దేశంలో కనుక ప్రోడక్ట్ అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా చైనాలో ప్రోడక్ట్ మనం ఎన్ని యుద్ధాలు చేశారు మన ప్రజలు మన భారతీయులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అటువంటి వాటిని మీరు ఎలా మాట్లాడుతున్నారు. అరే మనం ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు.